ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కిసాన్ వాణి, ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయదారులకు అక్కరకచ్చే ఎన్నో ముచ్చట్లను వినిపించే కార్యక్రమం. వ్యవసాయం గురించి, వ్యవసాయంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం. ఇలా మాట్లాడేటోళ్ళు ఎంతో అనుభవం పరిజ్ఞానమున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు, గోదల డాక్టర్లు, మస్తు లాభాలు సాధిస్తున్న రైతులు. గోదలల వైరస్ రోగాలు ఇంకా గాలికుంటు రోగం నివారణ చర్యల గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలిస్తారు. మరి ఇందుకోసం వ్యవసాయదారులు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 08732, ఇది కోడ్ నంబర్, ఫోన్ నంబర్ 2300081, ఇంకొక నంబరు 2950081. అయితే ఒక రైతు ఫోన్ చేసిండు, మరి వారికి ఏమి అనుమానం ఉన్నదో అడుగుదాం. హలో, నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు, మీ ఊరు పేరు చెప్పి మీ సమస్య చెప్పండి. నా పేరు రవి సార్, తామసిన నుంచి ఫోన్ చేస్తాను. చెప్పండి, ఏం అనుమానం ఉన్నది సార్? సార్, గాలికుంటు వ్యాధి గురించి చెప్తున్నారు కదా. అవునవును. అయితే మేము గాలికుంటు టీకాలు వేయించుకుంటున్నాము, ప్రతిసారి 2 సార్లు వేయిస్తున్నాం. మాకు ఒక 10 పశువులు వరకు ఉంటాయి. కాకపోతే వాటిలలో గడ్డలు అవుతున్నాయి సార్. ఒకసారి గడ్డలు అవుతున్నాయి అని చెప్పేసి ఒకసారి వేయించుకోలేదు. వేయించుకోకపోయేసరికి అంటే మళ్ళీ గాలికుంటు లక్షణాలు కనబడ్డాయి. అంటే మండల పశు వైద్యాధికారిని కలవంగానే కొద్దిగా ట్రీట్మెంట్ చేసినట్టు తగ్గిపోయిండు. కాకపోతే ఈ గడ్డలు రాకుండా మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా సార్? అదొకసారి చెప్పండి. ముఖ్యంగా ఈ పశువులకు ఎప్పుడైతే మనం టీకా లేపిస్తామో, టీకా లేపించేటప్పుడు వాటిని కదలకుండా చూసుకోవాలి. టీకా వేసేటప్పుడు, ఇంజెక్షన్ వేసేటప్పుడు కదలకుండా చూసుకోవాలి. ఒకటి, వేసేటప్పుడు ఆ ఏదైతే సూది ఉంటుందో ఆ సూది అనేటువంటిది కొత్తది పెట్టాలి. లేకపోతే ఏమైతుంది అంటే బ్లంట్ ఉన్నది అనుకోండి, నీడిలు, ఆ సూది ఒకవేళ వంగిపోయి ఉన్నది అనుకోండి, వంగిపోయి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ నీడిలు కుచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే రక్తనాళాలు చిన్న చిన్నవి ఉంటాయి, అవి లోపల ఈ రక్తం అనేటువంటిది గడ్డగట్టడం జరుగుతుంది, పైన మనకు వాపస్తుంది. కాబట్టి సూది ఎప్పుడు కొత్తది వాడాలా. అదేవిధంగా ఈ ఎద్దు ఏదైతే ఉంటుందో పశువు, వాటిని ఈ లోపల వేయాలి, ట్రెవిస్ లోపల వేసి, ఆ కట్గర్ అంటాం కదా, ఆ కట్గర్ లోపల వేసి ఇప్పించుకోవడం అనేటువంటిది చేయాలి. అంటే కదలకుండా ఉన్నట్లయితే పశువుకు ఈ రక్తం అనేటువంటిది బయటకు రాదు, ఈ వాపు అనేటువంటిది రాకుండా చూసుకోవచ్చు. మంచిది రవి గారు, మీ అనుమానం తీరిందని అనుకుంటున్నాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇట్లా వ్యవసాయదారులు ఓలైనా సరే ఫోన్ చేసి, మరి మీ గోదాలల్ల ఎసుంటి వైరస్ రోగాలు వస్తున్నాయి, మరి అవి వచ్చినప్పుడు ఎట్లా గుర్తించాలా, ఎట్లా తగ్గించుకోవాలా, ఇంకా గోదలకు ఎక్కువ నుక్షాన్ చేసే గాలికుంటు రోగం, ఈ గాలికుంటు రోగం ఎట్లా వస్తుంది, మరి వచ్చినప్పుడు ఎట్లా తగ్గించుకోవాలా, గిసుంటి ఏమైనా అనుమానాలు ఉంటే మీరు ఫోన్ చేసి అప్పటికప్పుడే జవాబులు పొందొచ్చు. అయితే సురేష్ గారు, మరి చెప్పండి, అసలు గోదలకు రోగాలు ఏ విధంగా వస్తాయి? మరి ముఖ్యంగా ఈ పశువులలో రకరకాల వ్యాధులు వస్తుంటాయి, మనుషులు లేకనే వాటికి కూడా వ్యాధులు అనేటువంటివి వస్తుంటాయి. వీటిలలో బ్యాక్టీరియా వ్యాధులు, వైరస్ వ్యాధులు, ప్రోటోజోవా వ్యాధులు, మిగతా వేరే రకాలుగా వ్యాధులు అనేటువంటివి వస్తుంటాయి. ఈ బ్యాక్టీరియా వ్యాధులు చూసుకున్నట్లయితే చాలా రకాలు ఉంటాయి, గొంతు వాపు కానీ, జబ్బవాపు కానీ, తర్వాత బ్రూసిల్లోసిస్ కానీ, ఇట్లాంటి వ్యాధులు వస్తుంటాయి. వైరస్ వ్యాధులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఈ 4 వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఒకటి రేబిస్ వ్యాధి అనేటువంటిది వస్తుంది, అది కుక్క కాటు వల్ల వస్తుంది, పిచ్చి అంటాం కదా, ఏదైతే ఈ పిచ్చి కుక్క కాటు కరుస్తుందో అంటాం కదా, అది ఊళ్ళోకి వచ్చేసి ఒకేసారి 20-30 పశువుల్ని లైన్ గా కరుచుకుంటూ పోతుంది. అప్పుడు మనం టీకా లేకపోతే ఈ రేబిస్ వ్యాధి అనేటువంటిది పశువులకు వస్తుంది. మిగతా ఏదైతే మశూచి వ్యాధి అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఆ మశూచి వ్యాధి అనేటువంటిది. హలో, నమస్తే, మీ పేరు చెప్పండి, మీ ఊరు పేరు చెప్పండి, మీకు ఏమై సమస్య అనుమానం ఉందో చెప్పండి. నా పేరు రాహుల్ అండి. రాహుల్ చెప్పండి. ఆకోలి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. గాలికుంటు వ్యాధి వల్ల పశువులు చనిపోతాయా? ఈ గాలికుంటు వ్యాధి అనేటువంటిది చాలా రకాల వైరస్ లో స్ట్రెయిన్స్ ఉంటాయి. ఈ వైరస్ స్ట్రెయిన్స్ అనేటువంటివి రకరకాలుగా 7 రకాలుగా ఉంటాయి. ఈ 7 రకాలలో 3 రకాల వల్ల వచ్చే వ్యాధి వల్ల
పశువులు చనిపోతాయి. ముఖ్యంగా ఆ రకాలు వచ్చినప్పుడు పశువులలో నోట్లో పుండ్లు కావడము, నోట్లో పుండ్లు అయిన తర్వాత మెల్లమెల్లగా అది పేగుకు వెళ్తుంది, పేగులో కూడా పుండ్లు అయిపోతాయి. పుండ్లు కావడం వల్ల ఏదైతే ఈ గ్రంథులు ఉంటాయో హార్మోన్స్ రిలీజ్ చేసే థైమస్ గ్రంథులు, ఈ థైమస్ గ్రంథి అనేటువంటిది క్షీణిస్తుంది. క్షీణించడము, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడము, చివరకు పశువు ఒక వారం రోజులలో చనిపోవడం జరుగుతుంది. కాబట్టి గాలికుంటు వ్యాధి వచ్చినప్పుడు పశువులు చనిపోవడం జరుగుతుంది. ఒకవేళ చికిత్స చేసినట్లయితే అవి బతకడం జరుగుతాయి. కాబట్టి ప్రాణాపాయం ఉంటుంది. రాహుల్ గారు, పశువు చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వచ్చినప్పుడే జల్దీ దాన్ని గుర్తించి చికిత్స చేయించుకోవాలి. ఇలా చేపిస్తే బతికే అవకాశం ఉంటుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు రాహుల్ గారు. అయితే మరి సురేష్ గారు చెప్పుర్రి, ఈ వైరస్ వలన ఎసుంటి రోగాలు వస్తాయి మరి? ముఖ్యంగా రేబిస్ వ్యాధి, మశూచి వ్యాధి. మశూచి అంటే ఈ పాక్స్ అంటాం, పొక్కులు రావడము, అది ఒకటి. శ్వాసకోశ వ్యాధి ఐబిఆర్ అంటాం, ఇన్ఫెక్షియస్ బ్యాంకో రైనోట్రాకైటిస్, అది. అదేవిధంగా గాలికుంటు వ్యాధి, ఎక్కువగా మనకు వచ్చేది గాలికుంటు వ్యాధి. మశూచి అనేటువంటిది చాలా తక్కువ, ఆవులలో గేదెలలో వస్తుంటాయి. కానీ దీంట్లో ఎక్కువ నష్టం అనేటువంటిది ఉండదు. పశువులు చనిపోవడము, ఆర్థికంగా నష్టపోవడం, పాల దిగుబడి తగ్గిపోవడం ఇట్లాంటివి ఉండయి, కానీ వస్తుంటుంది. అదేవిధంగా ఐబిఆర్, ఈ శ్వాసకోశ వ్యాధి ఏదైతే ఉంటుందో ఆ శ్వాసకోశ వ్యాధి అనేటువంటిది కూడా అప్పుడప్పుడు పశువులలో వస్తుంటుంది. దీంట్లో పశువు అనేటువంటిది చికిత్స చేయకపోతే ఒక 3 రోజులలో చనిపోవడం జరుగుతుంది. ఇట్లా ఐబిఆర్ వ్యాధి, అదేవిధంగా గాలికుంటు వ్యాధి అనేటువంటిది, గాలి ద్వారా ఈ ఆప్తో వైరస్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి తొందరగా అన్ని పశువులకు, ఒక పశువుకు వస్తే ఊళ్ళో ఉన్న అన్ని పశువులకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఆర్థికంగా నష్టం కలుగజేసే వ్యాధి. మరి మనం ఈ ఒక్కొక్క రోగం గురించి మాట్లాడుకుందాం. ముందు చెప్పండి, మరి ఈ మచూచి రోగం ఒక గోదకు కానీ ఒక పశువుకు కానీ వచ్చిందని మనకి ఎట్లా ఏర్పడుతుంది, దానికి ఏమేమి లక్షణాలు కనిపిస్తాయి? మరి ముఖ్యంగా మశూచి వ్యాధిలో ఈ పొదుగు ఏదైతే ఉంటుందో పొదుగు పైన పొక్కులు రావడం జరుగుతుంది. పొదుగు పైన ఈ పొక్కులు వచ్చినాయంటే అది మశూచి అని మనం గుర్తించుకోవాలి. ఈ మశూచికి వ్యాప్తి ఎలా చెందుతుంది అంటే పాలు పితకడం అనేటువంటిది చేస్తుంటాం కదా, పాలు పితికి మళ్ళీ వేరే పశువుకు మళ్ళీ అదే అట్లనే పిండినాం అనుకోండి, దాంతో మశూచి వ్యాధి అనేటువంటిది ఒక పశువు నుంచి ఇంకో పశువుకు వ్యాప్తి చెందుతుంది. దీన్ని మనము 1% పొటాషియం ఫార్మాంగనేట్ లోషన్ ఉంటుంది, దాంతో మనం కడిగేసినట్లయితే ఈ వ్యాధిని మనము నిర్మూలించుకోవచ్చు. మరి ఇప్పుడు చలికాలము, ఇప్పుడు చలి కూడా మన ఆదిలాబాద్ పట్టిలో మస్తు పెడుతున్నది. అవును, ఇప్పుడు ఈ శ్వాసకోశ వ్యాధులు, శ్వాసకు సంబంధించిన రోగాలు ఏమేమి వస్తాయి మరి, అవి వచ్చినట్టు మనకు ఎట్లా ఏర్పడతాయి పశువులకు? ముఖ్యంగా ఈ శ్వాసకోశ వ్యాధి అనేటువంటిది అక్కడక్కడ పశువులలో వస్తుంటది. ఎప్పుడైతే ఈ సడన్ గా వెదర్ చేంజ్ అవుతుందో అప్పుడు వస్తుంటది. దీంట్లో ఈ వైరస్ అనేటువంటిది ముక్కు రంధ్రాల నుంచి స్రావాలు కారడం, ముక్కు నుంచి ఏదైతే చీమిడి అంటామో అది బాగా కారుతుంటది, నీరు కారడం, పశువు శ్వాస తీసుకునేటప్పుడు గురుక పెడుతుంటది. అదేవిధంగా ఈ కళ్ళ నుంచి నీళ్లు కారడం జరుగుతుంది. పశువు డల్గా ఉండి ఒక 3 రోజులలో చనిపోవడం జరుగుతుంది. విపరీతమైనటువంటి జ్వరం ఉంటుంది, జ్వరంతో పాటు శ్వాస ఊపిరి ఆడక పశువు చనిపోవడం జరుగుతుంది. 3-4 రోజులలో చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనము ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే 1-2 రోజులలో మనం చికిత్స చేసినట్లయితే దీన్ని, పశువుని బతికించుకోవచ్చు. అయితే మరి ఇప్పుడు అందరు కూడా అడుగుతున్నారు, శ్రోతలు కూడా యువసందారులు ఫోన్ చేసి అడిగారు. అవును, ఈ గాలికుంటు రోగం గురించి. అయితే ఈ గాలికుంటు రోగం గురించి చెప్పండి, అసలు ఇది ఎట్లా వస్తుంది, ఏ కాలంలో వస్తుంది? ముఖ్యంగా గాలికుంటు వ్యాధి అనేటువంటిది చల్లగా ఉన్నప్పుడు వస్తుంటది ఎక్కువగా. ఈ చల్లటి గాలులు వీచేటప్పుడు కూడా వస్తుంటది. మనం నెలలు చూసుకున్నట్లయితే ఈ ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో ఎక్కువ వస్తుంది, అదేవిధంగా ఫిబ్రవరి మార్చిలో ఎక్కువ వస్తుంది, అప్పుడు చల్లటి గాలులు వస్తుంటాయి. కాబట్టి ఈ నెలల కంటే ముందే మనము టీకాలు వేయించుకున్నట్లయితే ఈ వ్యాధి అనేటువంటిది రాదు. ఈ వైరస్ అనేటువంటిది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. గాలితోనే వైరస్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం పోతుంది. కాబట్టి చాలా ఎక్కువ పశువులకు ఇది వ్యాప్తి చెందుతుంది. ఒక పశువుకు వచ్చింది అనుకోండి ఊళ్ళో, ప్రతి పశువుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఏదైతే పశువు మన దగ్గర ఉన్నదో దానికి గాలికుంటు లక్షణాలు ఉన్నాయి అనుకుంటే, దాని లక్షణాలని మనం గమనించినట్లయితే ఈ విపరీతమైనటువంటి జ్వరం అనేటువంటిది ఉంటుంది పశువులో, నోట్లో నుండి చొంగ కారడము, అదేవిధంగా ఈ నోట్లో పుండ్లు రావడము, డెక్కల మధ్యలో పుండ్లు కావడము, ఇట్లాంటి లక్షణాలు అనేటువంటివి కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉన్న పశువు ఈ మేత మేయకపోవడం జరుగుతుంది, నీళ్లు తాగది, అదేవిధంగా నీరసంగా ఉండి నోట్లో ఎప్పుడైతే పుండ్లు అవుతాయో
పేగు లోపల కూడా పుల్లు అవుతాయి. పేగు లోపల పుల్లు అయినప్పుడు మనం ఒకవేళ చికిత్స చేయలేదనుకోండి, ఒక వారం రోజులలో పశువు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ గాలికుంటు వ్యాధి అనేటువంటిది వ్యాప్తి అనేటువంటిది చాలా విపరీతంగా జరుగుతుంది. మనం ఒక పశువుని ముట్టి ఇంకో పశువుని ముడితే కూడా వచ్చేస్తుంది. గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది, నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది, గడ్డి ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి వ్యాప్తి చెందడంలో ఇది మొదటిది. వైరస్ చాలా ఎక్కువ ప్రబలంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ వైరస్, ఈ దీనికి మనం ఒకవేళ నివారణ చర్యలు చేపట్టినట్లయితే కొంతవరకు తగ్గించుకోవచ్చు. అయితే ఈ గాలికుంటు ఇంత భయంకరమైన రోగం, అంటే జల్దీ ఒక పశువు నుంచి ఇంకో పశువు అంటే రోగం కాబట్టి దీన్ని ముందుగానే గుర్తించాలి. అయితే మరి దీని నివారణ పద్ధతులు, దీని టీకాల గురించి ఒక చిన్న విరామం తర్వాత మాట్లాడుకుందాం. మరి సురేష్ గారు చెప్పండి, ఈ గాలికుంటు రోగానికి చికిత్స అంటే ఇలాజ్ ఎట్లా చేయాలంటారు? ముఖ్యంగా మనం గాలికుంటు వ్యాధి వచ్చిందని లక్షణాలు బట్టి తెలుసుకుంటాం. ఇంతకుముందు మనం చెప్పినట్టు నోట్లో పుండ్లు కావడము, డెక్కలలో పుండ్లు కావడం, ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఆ లక్షణాల ఆధారంగా మనము చికిత్స చేసుకోవాలి. ఒకవేళ నోట్లో పుండ్లు అయితే నోట్లో ఏం చేయాలంటే బోరిక్ యాసిడ్, గ్లిజరిన్ అనే మందు ఉంటుంది, ఆ రెండింటిని కలిపి నోట్లో పూత రాయాలి బాగా. అట్లా రాస్తే ఏమవుతుంది అంటే ఆ మ్యూకస్ మెమ్బ్రేన్ అనేటువంటిది ఏదైతే లోపల పొర ఉంటుందో అది మళ్ళీ కొత్త తెచ్చి మంచిగా తయారవడం జరుగుతుంది. అట్లా నోట్లో పుండ్లు అయితే బోరిక్ యాసిడ్, గ్లిజరిన్ కలిపి రాయడం, అదేవిధంగా ఈ యాంటీబయాటిక్స్ మందుల్ని నోట్లో వేయడం, ఆక్సిటెటాసైక్లిన్ కానివ్వండి, డాక్సోసైక్లిన్ కానివ్వండి, ఈ సల్ఫా మందులు కానివ్వండి, ఇట్లాంటి మందుల్ని నోటి ద్వారా అందించడం. ఇట్లాంటి ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతాయి, ఆక్సిటెటాసైక్లిన్ అనేటువంటిది ట్యాబ్లెట్స్ రూపంలో అందించినా కానీ వాటికి మనము ఏదైతే పేగులలో ఈ పుండ్లు అవుతాయో అవన్నీ మనం తగ్గించుకోవచ్చు. దాంతోపాటుగా మనము సపోర్టివ్గా లివర్ టానిక్స్ వాడాల్సి వస్తుంది. లివర్ టానిక్స్ని నోట్లో కానీ లేకపోతే ఇంజెక్షన్ రూపంలో కానీ ఇచ్చుకోవాలి. ఇట్లా మనం 3 నుంచి 5 రోజులు ఈ విధంగా యాంటీబయాటిక్స్ మరియు బోరోగ్లిజరిన్ పేస్ట్ చేసి రాయడం, ఇట్లా చేసినట్లయితే దీన్ని మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా డెక్కలలో పుండ్లు అవుతుంటాయి, ఈ డెక్కలలో పుండ్లు అయినప్పుడు కూడా చాలా తొందర తగ్గాయి. డెక్కలలో పుండ్లు తగ్గించుకోవాలంటే వాటికి ఐవర్మెక్టిన్ అనే ఇంజెక్షన్ వాడుకుంటూ యాంటీబయాటిక్ ఏదైతే పెన్సిలిన్ ఉంటుందో పెన్సిలిన్ మందుల్ని వాడడం వల్ల 5 రోజులు వాడినట్లయితే దీన్ని తగ్గించుకోవచ్చు. ఒకవేళ మనము ఈ నోట్లో పుండ్లయి పశువుకు చికిత్స చేయించకపోతే 1 వారం రోజులలో పశువు చనిపోతుంది. కాబట్టి చికిత్స చేసిన తర్వాత కూడా చికిత్స ఒకవేళ ఆలస్యమైతే, 1 వారం రోజుల తర్వాత మనం చికిత్స చేసినాం అనుకోండి, ఆలస్యమైనట్లయితే పశువు ఏమవుతుంది అంటే తర్వాతి కాలంలో అది ఈ ఎండని చలిని తట్టుకోకపోవడం జరుగుతుంది. దాన్ని మనము అంటే ఎప్పుడైతే మనం దుక్కికి కడతామో ఆ దుక్కికి కట్టినప్పుడు అది అసవస్తుంటది, ఎండకు గానీ వేడికి గానీ తట్టుకోదు, అది చలికి కూడా తట్టుకోదు పాపం. ఎందుకంటే దాంట్లో ఈ గ్రంథులు అనేటువంటివి ఏదైతే హార్మోన్స్ ఉంటాయో హార్మోన్స్ అనేటువంటివి సక్రమంగా ఉత్పత్తి కావు. దీనివల్ల ఏమవుతుంది అంటే పశువు ఇమ్యూనిటీ ఏదైతే రోగ నిరోధక శక్తి ఉన్నదో అది పూర్తిగా తగ్గిపోతుంది. వీటిని మనం ప్యాంటర్స్ అంటుంటాం. ఈ ప్యాంటర్స్ అనేటువంటివి రైతుకు పనికిరావు. కాబట్టి ఎప్పుడైతే మనకు గాలికుంటు వ్యాధి వస్తుందో తొందరగా చికిత్స చేయించుకున్నట్లయితే దాన్ని మనము మంచిగా చేసుకోవచ్చు. మరి ఇంత భయంకరమైన ఈ గాలికుంటు రోగానికి మన నివారణ పద్ధతులు ఉన్నాయా? నివారణ అంటే పశువుకు మనం లక్షణాలు ఒకవేళ వచ్చినట్లయితే వాటిని సపరేట్ చేయడం, పూర్తిగా దూరంగా మందల నుంచి దూరంగా పెట్టుకోవడం ఒకటి, అదే విధంగా ఈ పొటాషియం ఫార్మాంగనేట్ ద్రావణాన్ని అక్కడ చల్లేయడం, లేకపోతే ఈ క్యాస్టిక్ సోడా అంటాం కదా, కాదు బట్టలు సోడాతోని వాష్ చేయడం. పశువులు ఏవైనా చనిపోయినట్లయితే వాటిని సున్నం అంటాం మనం, గోడలకు వేసి సున్నం ఉంటుంది కదా, సున్నం వేసి భూమి లోపల పూడ్చివేయడం అనేటువంటివి చేయాలి, ఇట్లా చేయాలి. అదేవిధంగా గడ్డి నీరు ఏదైతే ఉంటుందో అవన్నింటినీ మనము మార్చేసేయాలి. ఏదైతే గాలికుంటో వ్యాధి వచ్చిన పశువు దగ్గర ఉంటుందో ఆ దగ్గర ఉన్న నీటిని గడ్డిని అంతా దూరంగా మనము క్లీన్ చేసేయాలి, తగలబెట్టేయాలి. ఇట్లా చేసుకుంటూ మనము వీటిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా దీనికి టీకా మందు అనేటువంటిది వేసుకోవాలి. టీకా అనేటువంటిది 3 నెలలకు ఒకసారి వేసుకున్నట్లయితే వీటికి గాలికుంటు వ్యాధి రాదు. ఏదైతే 3 నెలల దూడ ఉంటుందో 3 నెలల నుంచి మనము టీకా మందుని ఇప్పించుకోవడం చేయాలి. 3 నెలలకు ఒకసారి వేసినట్లయితే సంపూర్ణంగా మనము ఈ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. ఎప్పుడెప్పుడు వేస్తారు మరి 6 నెలలకోసారంటే? 6 నెలలకోసారంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది ఆగస్ట్ లో వస్తుంది కాబట్టి జూన్ జూలైలో వేసుకోవాలి. అదే విధంగా
మనకు ఫిబ్రవరి మార్చిలో వస్తుంది, కాబట్టి జనవరిలో వేసుకోవాలి, డిసెంబర్ జనవరి ఈ రెండు నెలల్లో మనం టీకాలు వేయించుకున్నట్లయితే మనకు ఈ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. మరి పశుసంవర్ధక శాఖ నుంచి ఏమన్నా ఈ టీకాలు తీస్తున్నారా? మన కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి 6 నెలలకు ఒకసారి టీకా మందు వేయాల్సి ఉంటుంది. ఈ టీకా మందు అనేటువంటిది గత 5-6 సంవత్సరాల నుంచి వేస్తున్నాం, ఉచితంగా వేస్తున్నాం, ప్రతి పశువుకి వేయాలి. ఈ లాస్ట్ టైము ఏదైతే మనము ఈ జూలైలో వేసినామో, జూలైలో వేసిన టీకాలకు మనం ట్యాగ్ కూడా వేయడం జరిగింది, ఏది గుర్తింపు నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ గుర్తింపు నంబర్ ఆధారంగా మనం ట్యాగ్ నంబర్ వేస్తాం, ట్యాగ్ కొడతాం చెవికి, దాన్ని మనం ఫోటో తీస్తాము. అదేవిధంగా వ్యాక్సిన్ చేసిన డేట్ అనేటువంటిది ఒక NDTV పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్లో మనము అప్లోడ్ చేస్తాం. కాబట్టి ఈ ట్యాగ్ నంబర్ ఆధారంగా మనము పశువుకు గుర్తించవచ్చు, ఏ రైతుకు చెందిన పశువు అనేటువంటిది గుర్తించవచ్చు, దానికి టీకా వేసినవా వేయలేదా అనేటువంటిది కూడా తెలుసుకోవచ్చు. ఆ డేట్లో మనం వేసినట్లు ఆ పోర్టల్లో మనం చూసుకోవచ్చు. ఇట్లా మనము ప్రతి పశువుకు, మనం చూస్తుంటే మీకు అనిపిస్తుంటది, ప్రతి పశువుకు పచ్చటి ట్యాగ్ అనేటువంటిది చెవుకి వేస్తున్నాం. ఈ ట్యాగ్ అనేటువంటిది గాలికుంటూ వ్యాధిదే. పసుపచ్చడి చెవుకున్నదంటే అది టీకా వేసినట్లు, టీకా వేసినట్లే. మరి ఇప్పుడు రెండో విడత ఈ టీకాలు సురైన ఇంకా వేయాల్సి ఉన్నది. రెండో విడత మనం వచ్చే డిసెంబర్ మాసంలో వేస్తాము. ఇది కంప్లీట్ గా 15 రోజుల నుంచి 4 రోజుల వరకు కొనసాగుతుంది. ప్రతి ఉచితంగా వేస్తుంటాం. ప్రతి రైతు కూడా తమ దగ్గర ఉన్నటువంటి పశువుకు కంపల్సరిగా ఇప్పించుకోవాలి టీకా. ఇది ఇప్పించుకున్నట్లయితే మనకు వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. మరి ఎవరైనా సరే ఈ కార్యక్రమం విన్నోళ్ళు ఇంకెప్పుడైనా ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గోదలలో వచ్చే రోగాల గురించి, ఈ గాలికుంటి రోగం గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి. నా ఫోన్ నంబర్ 9836638269. డాక్టర్ వి సురేష్ గారి నంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం, రాసుకోండి. 9866638269. ఈ నంబర్కు ఫోన్ చేసినట్లయితే గోదలలో వచ్చే వివిధ రోగాల గురించి కానీ, ఇంకా గాలికుంటు రోగం గురించి కానీ మీకు ఏం అనుమానం ఉన్నా వారు చెప్తారు. చాలా మంచిదండి సురేష్ గారు ఈ మా కిసాన్ వాణి కార్యక్రమానికి వచ్చి ఈ గోదలలో వచ్చే వైరస్ రోగాలు, ముఖ్యంగా గాలికుంటు రోగం ఎట్లా వస్తుంది, దాన్ని ఎట్లా నివారణ చేసుకోవాలో ఇద్దరు ముగ్గురు వ్యవసాయదారులు అడిగిన ప్రశ్నలకు మంచిగా జవాబులు చెప్పినారు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదములు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా